Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates. Cause whenever we upload new video, you'll get the notification on your mobile. మాములు అయితే ఇరుసులు చెప్తే సెల్లకిక్కురు మనకు ఉండాలి, ఇరుసులు చెప్తే సెల్లకిక్కురు మనకు ఉండాలి. కానీ వెంట్ల ఇది ఎలాంటిదంటే మన పనమ్మాయి ఉంది, అంటులు దోమంటే తోముతుంది, బట్టలు కొంచెమంటే గుంజుతుంది, మూడో అంతస్తుకి దోకమంటే దూకుతుందా? ఎందుకు దోకదు? ఎందుకు దోకదంటే అది శక్తికి మించిన పని, ఈ రెండు చేయగలిగిన పని, అది చేయలేని పని. అలానే ఇరుసులు చెప్తే సెల్ చచ్చినట్టు తీసుకుంటుంది, కానీ ఇన్సులిన్ చెప్పినా తీసుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే సెల్ నిండుగా ఉన్నప్పుడు. అలా అప్పుడు గత్యంతరం లేక ఆ సెల్ ఇన్సులిన్ని వ్యతిరేకిస్తుంది, ఇన్సులిన్ చెప్పిన మాట వినదు, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ నిరోధకత అంటాం. ఇది జబ్బు, మనకు వచ్చిన జబ్బు, అసలు జబ్బు ఇది. ఈ డయాబెటిక్ కాదు, బీపీ కాదు, థైరాయిడ్ కాదు, పీసీఓడి కాదు, స్పాండిలైటిస్ ఆర్థరైటిస్ ఇలాంటివేవి జబ్బులు కాదు. మనకుంది ఒకే ఒక జబ్బు, ఇన్సులిన్ రెసిస్టెన్స్. సమాజం ఇంతవరకు చర్చించిన దాని గురించి ఇప్పుడు మనం చెప్తాం. ఇది నిజానికి ఒక రోజులో రాదండి, ఇదంతా నేను చెప్పినట్టు ఒకరోజు టిఫిన్ లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాదండి, ఓవర్ ఏ పీరియడ్ జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే మీరు పుట్టినప్పటి నుంచి ఏం చేస్తున్నాం, కార్బోహైడ్రేట్ అన్నప్రాసంతో బిగిన్ చేస్తున్నాం, అన్నప్రాసంతో బిగిన్ చేసి ఒకటే కార్బోహైడ్రేట్ చచ్చిపోయే వరకు తింటమే పని. ఏ రోజన్నా ఒక్కరోజు తినకుండా ఖాళీగా ఉన్నాం చెప్పండి, ఏ రోజన్నా మనం ఒక్కరోజు తినకుండా ఖాళీగా ఉన్నా? నిరంతరం గ్లూకోజ్ గ్లూకోజ్ తింటానే ఉన్నాం కదా, ఆకలి అనే మాటే మనకు తెలియదు కదా. ఏం జరుగుతుందంటే మనం అందమైన కొత్త ఇల్లు కట్టుకున్నామండి, చక్కటి కొత్త ఇల్లు కట్టుకున్నాం, బాత్రూమ్కి వెళ్ళాం స్నానం చేయడానికి, ట్యాప్ తిప్పాం గృహప్రవేశం రోజున, ఫుల్గా వస్తుందండి ధార, చేయి చిల్లు పడేట్లు వస్తుంది, అర నిమిషంలో బకెట్ నిండుతుంది, అర నిమిషంలో బకెట్ నిండుతుంది. కట్ చేస్తే ఒక 7 సంవత్సరాలు అయింది, సేమ్ బాత్రూమ్, ఇప్పుడు ట్యాప్ తిప్పారు, చిన్నపిల్లడి పాస్ పోసినట్టు పెన్సిల్ అంత ధార వస్తాయి. ఎందుకలా, ఎందుకు వస్తాయింది? బ్యాక్ వెళ్దాం లాజిక్, ఎందుకు పైపులోంచి సన్నగా వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి అంటే వచ్చే పైపులో పాకుడు పట్టి పూడుకుపోయింది. ఎందుకు పాకుడు పట్టింది, ఎందుకు పాకుడు పట్టిందంటే ఫస్ట్ పైపు పిగించేసిన దగ్గర నుంచి గృహప్రవేశం రోజు నుంచి ఇప్పటిదాకా అందులో వాటర్ నిల్వ ఉంటానే వచ్చింది, ఏ రోజున అది ఖాళీగా లేదు, కంటిన్యూస్గా వాటర్ ఉంటా వచ్చింది. కాబట్టి అది పాకుళ్లాగా వచ్చేసి దాని కెపాసిటీ పూడిపోయింది. అలానే మన సెల్ కూడా 24 గంటల గ్లూకోజ్ నింపడం మూలంగా మామూలుగా 6 ఇడ్లీ సరిపడా శక్తి దాచుకోవచ్చు, సెల్ ఫ్యాట్తో పూడిపోతుందండి, పూడికిపోతుంది. అలా పూడిపోయి 2 ఇడ్లీ మాత్రమే, కేవలం 2 ఇడ్లీ సంబంధించిన శక్తి మాత్రమే దాయగల శక్తి కుంచుకుపోతుంది. ఇక్కడ మన పైపు దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఆ పైపుని క్లీన్ చేయాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు మన పైపుల బాత్రూమ్ని ఫ్రెష్గా చేయాలనుకున్నాం, సింపుల్ లాజిక్. అంటే మనం ఏం చేస్తామంటే మొదట ఏ వాటర్ అయితే అందులో నిల్వ ఉండటం కారణంగా ఆ పైపుల పాకుడు వచ్చిందో ఆ వాటర్ రాకుండా కట్టేస్తాం, అంతే కదా. చుక్క నీరు రాకుండా చేసి ఎండ పెడతాం, చుక్క నీరు రాకుండా చేసి ఎండ పెట్టి దాన్ని క్లీన్ చేస్తే అప్పుడు పైపు ఖాళీ అయిన తర్వాత మన ఫుల్గా వాటర్ వచ్చి సెట్ అవుతుంది. ఇక్కడ కూడా మన సెల్లను ఖాళీ చేయాలి. మన సెల్ కూడా పూడిపోయింది, గ్లూకోజ్తో పూడిపోయింది, ఈ గ్లూకోజ్తో పూడిపోయింది ఖాళీ చేయాలి. కానీ ఇక్కడ సమస్య ఏంటి, పైపు కట్టేశాం, పైపు కట్టేస్తే వాటర్ అయిపోయింది, మనకు ఆ బాత్రూమ్ పనికిరాదు. అప్పుడు ఆల్టర్నేటివ్ ఏం చేస్తాం, పక్కింటికి వెళ్తాం, లేదా మన చుట్టాలింటికో లేదా ఇంకో 2వ బాత్రూమ్ వాడుకుంటాం. అలానే ఇక్కడ కూడా మీరు అడగచ్చు, అదేంటి రామకృష్ణ గారు పైపు అంటే నీళ్లు కట్టేసి ఇంకో బాత్రూమ్కి వెళ్ళాం, మనం గ్లూకోజ్ తింటున్నాం కదా, గ్లూకోజ్ ఆగిపోతే మన శరీరం పరిస్థితి ఏంటండి? మీరు గ్లూకోజ్ని పోవటం కోసం గ్లూకోజ్ని శరీరానికి అందించకపోతే ఎలా బతకాలి మనిషి? దానికి సమాధానం మన శరీరమే నిర్మాణంలోనే ఉంది. అది శరీరం 2 మెటబాలిజం మీద నడుస్తుందండి, 2 మెటబాలిజం మీద. 1 మెటబాలిజం గ్లూకోజ్ మెటబాలిజం అయితే 2వ మెటబాలిజం ఫ్యాట్ మెటబాలిజం. ఫ్యాట్ అనే మెటబాలిజం ఎక్కడ నడుస్తుంది, ఇన్నాళ్ళు మనం వాళ్ళ ఇప్పుడు దాన్ని ఇది ఆపుతున్నాం కాబట్టి దాన్ని బయట తీసుకొస్తాం. ఇప్పుడు మనం గ్లూకోజ్ని ఆపేశాం, గ్లూకోజ్ ఆపేస్తే శక్తికి ఆల్టర్నేటివ్ అనేది సమాధానం ఫ్యాట్. మన ప్రోగ్రామ్ ఫ్యాట్ తీసుకుంటాం. ఫ్యాట్లో ఏం జరుగుతుందంటే గ్లూకోజ్లో కార్బోహైడ్రేట్ తింటే అది గ్లూకోజ్ అవుతుంది, ఈ గ్లూకోజ్ సెల్కి వెళ్ళాలంటే మధ్యలో ఇన్సులిన్ కావాలి. ఫ్యాట్లో తమాషా ఏంటంటే ఫ్యాట్ తింటే కీటోన్ అనే శక్తి వస్తుందండి, కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ వచ్చినట్టు
ఫ్యాట్ తింటే కీటోన్ అనే శక్తి వస్తుంది. ఇందులో తమాష ఏంటంటే ఈ కీటోన్స్ సెల్స్ నేరుగా తీసుకుంటాయి, నేరుగా తీసుకుంటాయి. మధ్యవర్తి ప్రమేయం లేదు, ఇన్సులిన్ ప్రమేయం లేదు. అదే ఇన్సులిన్ లో ఎప్పుడు అవసరమంటే గ్లూకోజ్ తింటే గ్లూకోజ్ సెల్కి వెళ్ళాలంటే ఇన్సులిన్ కంపల్సరీ. కాబట్టి దానికన్నా తిప్పలో ఎప్పుడైతే ఫ్యాట్ ఇచ్చామో ఫ్యాట్ నేరుగా సెల్స్కి వెళ్ళిపోతుందో ఇన్సులిన్ తో పని అయితే లేదు. అంతే కదా, ఇన్సులిన్ తో పని లేదు కదా. ఇన్సులిన్ తో పని లేనప్పుడు సెల్స్ కి దాని ఇన్సులిన్ వ్యతిరేకించాల్సిన పనే ఉంది, దాన్ని వ్యతిరేకించాల్సిన పనే ఉంది. మీకు గుర్తుందా 2004 దీనికి ముందు ఎలక్షన్లు, మొన్న ఎలక్షన్లు కాదు, స్టేట్ విడిపోక ముందు ఎలక్షన్లో ఇక్కడంతా కూడా కేసీఆర్ తిట్టాం. కేసీఆర్ కూడా అక్కడ చంద్రబాబు లేదా రాజ్య సెక్రటరీనో అదే కాంగ్రెస్ అట్లా తిట్టారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో తిట్టలేదు కదా, ఇప్పుడు మన కేసీఆర్ నాయన విమర్శిస్తారా మన వాళ్ళు చెప్పండి? లేదా బిజు పట్నాయక్ని కానీ లేదా తమిళనాడు వాళ్ళు విమర్శిస్తారా? ఎందుకు విమర్శించరు? ఇక్కడ వాళ్ళు రేసులో లేరు కాబట్టి. అర్థమైంది లాజిక్? మనం ఎప్పుడైతే ఇన్సులిన్ రేసులో లేదో ఇన్సులిన్ వ్యతిరేకించాల్సిన పని లేదు, చక్కగా అలా సెట్ అయిపోతుంది. మీరు ఇన్సులిన్ మూలన వచ్చిన తిప్పలు ఏంటంటే, మీరు ఇందాక ఎగ్జాంపుల్ చూడండి, షుగరు డయాబెటిక్ లో టైప్ 2 ఏం చేస్తారంటే, వీళ్ళు చేస్తారంటే టైప్ 2 లో ఇన్సులిన్ ఉన్న ప్యాంక్రియాస్ చచ్చిపోయిందండి. ప్యాంక్రియాసిస్ మీకున్నాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంది, సెకండ్ సెట్ ఆఫ్ ఇన్సులిన్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చింది, ఫుల్గా ఉంది ఇన్సులిన్. అయినా సరే మన వాళ్ళు ఇన్సులిన్ ఎందుకు చేస్తారండి చెప్పండి? ఇన్సులిన్ లేదని చేస్తున్నారా? టైప్ 1 లో మీరు చూడండి ప్యాంక్రియాసిస్ లేదు, ప్యాంక్రియాసిస్ లేదు కాబట్టి ఇన్సులిన్ లేదు కాబట్టి ఆకలేసినాడికి అన్నం పెట్టాలని మీరు ఇన్సులిన్ చేశారు. టైప్ 2 చూడండి, టైప్ 2 లో ప్యాంక్రియాసిస్ శుభ్రంగా ఉంది, చక్కగా డబుల్ ప్రొడక్షన్ ఇన్సులిన్ ఇచ్చింది, మరి ఇన్సులిన్ ఎందుకు చేస్తున్నారండి మీరు చెప్పండి? ఎందుకు చేస్తున్నారు ఇన్సులిన్? ఆకలేసి ఒకటి వచ్చాడు 10 రోజుల నుంచి అన్నం తినలేదు, వాడికి అన్నం పెట్టారు, లాజిక్ కరెక్టే. 3 పూట్ల ఒకటి తిన్నాడు, బాగా తిన్నాడు, పొట్టపుర వచ్చింది, వాడికి కూడా బిర్యానీ పెడతారా? మీరు డయాబెటాలజిస్ట్ అయితే ఒక డయాబెటాలజిస్ట్ పెడతాడండి. ఇన్సులిన్ అవసరం లేని చోట ఇన్సులిన్ చేయటం అత్యంత ప్రమాదకరం. ఇది ఎలాంటిదంటే మీకు అర్థమయ్యే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జైలర్ ఉంటాడు, ఒక జైలర్, అతని దగ్గర 20 మంది రిమాండ్ ఖైదీలు ఉంటారు. వాళ్ళని కోర్టుకి సబ్మిట్ చేయాలండి, కోర్టులో సబ్మిట్ చేయాలి. 3 ఆటోలు పిలుస్తాడు జైలర్ కోర్టుకి తీసుకెళ్ళకపోయింది, 2 ఆటోలు లాస్ట్ మినిట్ లో రాలేదు, 1 ఆటో వచ్చింది, 20 మందిని పట్టాలి. జైలర్ అంటాడు తోసేయండి దీంట్లో ఆటోలో అంటాడు. 6 పట్టాల్సిన ఆటోలో ఈ పోలీసు వాళ్ళ బలవంతాన 12 మందిని కుక్కేశారు, 12 మందిని ఫుల్గా కుక్కేశారు. ఇంకా దాంట్లో సెల్ ఫోన్ పట్టే ఖాళీ కూడా లేదు, బయట 8 మంది మిగిలిపోయారు, 8 మంది మిగిలిపోయారు. ఇప్పుడు జైలర్ అంటాడు ఇద్దరు కానిస్టేబుల్ ఉంటారు, చేయండి రా దాంట్లో అంటాడు, వాళ్ళు పడతారండి దాంట్లో ఆటోలో పడతారా 8 మంది? ఎందుకు పట్టరు? వీళ్ళ బలం లేక కాదండి, ఆటోలో సెల్ ఫోన్ పెట్టే ఖాళీ కూడా లేదు కాబట్టి పట్టరు. ఇప్పుడు జైలర్ కోపం వచ్చింది, వీళ్ళిద్దరూ లాభం లేదని 10 మంది కానిస్టేబుల్ని స్పెషల్గా పిలుస్తాడు. ఈ 10 మంది పట్టుకొస్తారు, 10 మంది పట్టుకొస్తారు, పడతారండి వాళ్ళ ఆటోలో? ఎందుకు పట్టరు? ఇక్కడ సమస్య వీళ్ళ బలం లేకపోవటం కాదు, ఆటోలో సెల్ ఫోన్ పట్టే ఖాళీ కూడా లేకపోవటం. భారతదేశ సైన్యం మొత్తం వచ్చిన ఆ 8 మందిని ఆటోలో పెట్టించలేరు. కారణం ఏంటంటే ఆటోలో ఖాళీ లేదు. మరి ఇక్కడ ఇన్సులిన్ వాడుతున్నారు, ఆల్రెడీ ఇన్సులిన్ ఉంది, మీరు ఎక్స్ట్రా ఇన్సులిన్ ఏం చేస్తున్నారు అర్థమైందండి? ఏం చేసుకుంటారు ఆ ఇన్సులిన్? ఆల్రెడీ బోర్డు ఇన్సులిన్ ఉంటే మీరు బయట నుంచి ఇన్సులిన్ ఎందుకు తెచ్చేస్తున్నారు? మీరు ఎందుకు చేస్తున్నారు? ఇన్సులిన్ ఉంటే ఇబ్బంది ఏంటంటే, మీరు అడగచ్చు, ఇన్సులిన్ ఉంటే ఇబ్బంది ఏంటంటే ఇన్సులిన్ ఒక ప్రధాన విధి, ఫస్ట్ విధి మీరు తీసుకున్న గ్లూకోజ్ ని తన ద్వారా సెల్కి అందించిన మొదటి విధి అయితే, రెండవది ఇట్ ఈస్ ఎ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్, ఫ్యాట్ తయారు చేసేది ఇన్సులిన్. ఇదేం చేస్తుందంటే గ్లూకోజ్ లోంచి గ్లూకోజ్ ని తీసుకుని కొంత సెల్స్కి ఇచ్చి కొంత ఫ్యాట్ కింద దాస్తుందండి, కొంత ఫ్యాట్ కింద దాస్తుంది. ఇన్సులిన్ తో ప్రమాదం అది. ఇలా దాయటం వలన ఏమవుతుందంటే, కొంతకాలం పోయినాక ఇన్నాళ్ళు 70 కిలోలు ఉన్న పర్సన్ ఒక 71 కిలోలు 71 కిలోలు అవుతాడు. అప్పుడు 71 కిలోలు అంటే అది అతను ఒంట్లో ఉండే కండనండి, అదేం బయటది కాదు, మన పొట్టలోనో బుగ్గలోనో ఎక్కడో ఉండే కండ, దాన్ని మనమే పోషించాలి. ఇప్పుడు ఇంతకాలం 70 కిలోల కోసం ఆహారం తిన్న మనం 71 కిలోల కోసం తినాలి, 71 కిలోల గ్లూకోజ్ వస్తుంది, 71 కిలోల కోసం ఇన్సులిన్ వస్తుంది. ఎక్కువ ఇన్సులిన్ అంటే ఈ ఎక్కువ ఇన్సులిన్ ఇంకా ఎక్కువ ఫ్యాట్ తయారు చేస్తుంది, ఈసారి 1.5 కిలో ఫ్యాట్ వస్తుంది. ఇక నుంచి మనం
72.5 కిలోల కోసం గ్లూకోజ్ తింటాం, మళ్ళా దానికోసం ఎక్కువ గ్లూకోజ్, దానికోసం ఎక్కువ ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ ఇంకా ఎక్కువ ఫ్యాట్ తయారు చేస్తుంది. ఈ ఫ్యాట్ తయారు చేస్తే ఇంకా ఎక్కువ తింటాం, ఒక విషవలయం అలా వెళ్ళిపోతాం. ఇవాళ మనందరం లావు అవటానికి ఇదే మెయిన్ కారణం. ఇన్సులిన్ అనే విషవలంలో చిక్కుకుంటే ప్రమాదం అది. ఇన్సులిన్ నిజానికి ఇవ్వకూడదు. వీళ్ళు ఇచ్చి మన ఆరోగ్యాలను సర్వనాశనం చేస్తున్నారు వీళ్ళు. అక్కడ వస్తాయి సమస్య. అసలు సమస్య ఏంటంటే డయాబెటిక్ జబ్బు కాదండి, గుర్తుపెట్టుకోండి. డయాబెటిక్ ఒక పిల్ల కొమ్మ. అసలు జబ్బు ఇన్సులిన్ రెసిస్టెన్స్. దాని తాలూకు పిల్ల కొమ్మలే. అది ఒక విషవృక్షం అయితే దాని తాలూకు పిల్ల కొమ్మలే షుగరు, బీపీ, థైరాయిడ్ లాంటి. ఇప్పుడు ఉదాహరణకి ఈ స్టేజ్ మన శరీరం అనుకోండి. ఈ స్టేజ్ మన శరీరం అయితే దీని కింద మన ఒంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే జబ్బు ఉంది. వచ్చింది జబ్బు, అక్కడి నుంచి ఒక కొమ్మ వచ్చింది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే జబ్బుకి ఆ విషవృక్షానికి ఒక కొమ్మ వచ్చింది, దాని పేరు షుగర్. ఇంకొక కొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది, దాని పేరు బీపీ. ఇంకోటి వచ్చింది, దాని పేరు పీసీఓడి. ఇక్కడ వైద్యంలో జరుగుతూ వచ్చే తప్పు ఎక్కడంటే ఈ షుగర్ అనే కొమ్మ వస్తే ఈ కొమ్మకి వీళ్ళు చెట్టు అని పేరు పెట్టి దీనికి వైద్యం చేస్తున్నారు. ఇది చెట్టు అని పెడుతున్నారు, అది కాదు. మూలం ఎక్కడ ఉంది, కింద ఉంది. మొదలు వేరే చోట ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంది. ఇది ఎలాంటిదంటే